శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బతికినా శవం అని అంటారు. సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటున్నారు. భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడుట. అతను ఎవరికీ కనిపించడు, వినిపించడు. ఇది నా ఇల్లు, నా వస్తువులు, నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకుని వెళ్ళలేకపోయాను, వీటి కోసం ఆ జీవితం అంతా కష్టపడ్డాను అని ఏడుపు మొదలవుతుంది. గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి, ఉన్నన్ని రోజులు ఏదో సాకుతో సాధించాను, కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఓతార్చే శక్తి కూడా లేదు అని అప్పుడు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పొరపాట్లను గుర్తు చేసుకుని ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికీ క్షమాపణ చెప్పుకుని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తుందిట. చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎక్కడైతే వదిలేశారో అదే శ్మశానానికి తిరిగి వెళ్ళి అక్కడ ఒంటరిగా రోధిస్తూ భగవంతుడా అని పిలవగానే ఒక స్వరం వినిపిస్తుంది, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇక్కడే, భయపడకు అని. ఎవ్వరూ రాని చోటికి, ఏ దిక్కు లేని చోటు కూడా నా కోసం శివుడు ఉన్నాడు. అప్పుడు కనిపిస్తాడు దేవుడు. అప్పటి వరకు ఆత్మ ఘోషతో రోధిస్తున్న ఆత్మ, ఏమయ్యా బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను, ఎంత మొక్కి ఉంటాను, ఏనాడైనా ఇలా వెంటనే పలికావా, అప్పుడు మాత్రం మాటలు లేని నువ్వు ఇప్పుడు ప్రత్యక్షమయ్యావు అని అడుగుతుందిట ఆత్మ. శివయ్య అంటాడు, నేను నువ్వు పిలిచిన ప్రతిసారి పలుకుతూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేకపోయావు. నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను, అది నీకు వినపడాలి అని. కానీ నువ్వు బతికి ఉన్నంతకాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు, ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు. శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను, నీ ప్రతి కష్టంలోనూ తోడుగా ఉన్నాను, దాటిస్తూనే ఉన్నాను, కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు కనుక నన్ను గుర్తించలేకపోయావు. నువ్వు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మటుకే, ఇంకా ఏది నీతో రాదు అని శివయ్య చెప్పాక, ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణబంధం ఉన్నంత వరకే ఈ జీవితం, దేహం తట్టుకునే వరకే. ప్రాణం తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ప్రాణం, ఇంకో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది ప్రాణమే. అలా ఉన్నప్పుడు ఇంకా రుణబంధాలు ఎలా ఉంటాయో ఆలోచించండి.